లక్ష్మణరావు మనకి ఆయన లక్ష్మణరావు పెన్షన్ వస్తుంది లోన్ ఇచ్చాం కట్టుకోలేదు కట్టించుడు పెళ్లి చేసి చూడు అన్నారు ఒకసారి ఇల్లు కట్టేసామండి సార్ అమ్మా ఇల్లు కట్టండి అమ్మా మన మన ప్రభుత్వం జగన్ అన్న మమ్మల్ని ఆశీర్వదించాం మనకి నాలుగు పథకాలు వచ్చినాయి బాబుజీ గారికి అమ్మా 1,46,240 వచ్చినాయి మనకి మూడేళ్ళు సర్కార్ మనకి సొన్న డాక్టర్ వచ్చి వచ్చింది ఆశ్రయమో రుణమాఫీ వచ్చింది ఏమ్మా మన జగన్ అన్న ప్రభుత్వం మన ప్రభుత్వం జగన్ అన్న మమ్మల్ని ఆశీర్వదించారు ఆరోగ్యం చేస్తుంది ఆయన రాజు ఆశ్రయం అలాగే వస్తున్నారు యాక్సిడెంట్ అయిన అమ్మమ్మ సోమరాజు గారు మన నాలుగు పథకాలు వచ్చింది తల్లి మనకి అమ్మా సోమరాజు గారికి సీతారామ గారికి రెండు పెన్షన్ వస్తుంది మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ పెన్షన్ కూడా రేపు జనవరి నుంచి 250 పెరిగి 2,750 వస్తుంది జగనన్నే మమ్మల్ని ఆశీర్వదించుతాను ఏమో ఇలా వస్తారు సార్ చూసినట్టు తల్లి బాగున్నా తల్లి కాడేది మన కాడే వీరభద్రమ్మ గారు అమ్మగారు ఆఫర్ వచ్చింది డాక్టర్ చిన్న వడ్డీ వచ్చింది మన ప్రభుత్వం చేతి కూడా వచ్చింది దీంట్లో పడలా దీంట్లో మన బుక్లో పడలేదు రాసే జగన్ అన్న మమ్మల్ని ఆశీర్వదించారు సార్ ఇలా వస్తారు బాగున్నారు తల్లి మన ప్రభుత్వం తల్లి అమ్మ అమ్మఒడి వచ్చింది డాక్టర్ రుణమాఫీ వచ్చింది అమ్మ ఇల్లు కట్టుకో ఇల్లు కట్టిన లోన్ మనం ఇచ్చింది కదా ముందుదా మరి ఇదేంటండి ఇంటిస్తుంది లోన్ శాంక్షన్ అయినట్టు ఉందా నివసిస్తున్న ఇంటికి హక్కు పత్రం ఇచ్చాం పట్ట ఇచ్చాం మన ప్రభుత్వం అమ్మ జగనన్న మమ్మల్ని ఆశీర్వదించాలి అమ్మ అమ్మ బాగున్నా తల్లి మన ప్రభుత్వం తల్లి జగనన్న ప్రభుత్వం రైతు వారి సున్న వడ్డీ వచ్చింది డ్వాక్రా రుణమాఫీ వచ్చిందమ్మా మళ్ళీ మూడో విడత కూడా పడుతుంది ఏమ్మా మొత్తం 4 పథకాలు వచ్చినాయి 1,12,591 వచ్చింది మనకి మూడేళ్ళు మరి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అమ్మ ఉపసన్నా మనం మూడు పథకాలు వచ్చింది తల్లి ఆత్ర అంటే డాక్టర్ రుణమాఫీ వచ్చింది సున్న వడ్డీ వచ్చింది అమ్మఒడి వచ్చింది డాక్టర్ రుణమాఫీ మూడో విడత కూడా ఒకటి పడిపోతుంది తల్లి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అమ్మ మనకి డాక్టర్ రుణమాఫీ వచ్చింది అమ్మఒడి వచ్చింది మూడో విడత కూడా ఒకటి పడుతుంది అమ్మ జగనన్న ప్రభుత్వం మన ప్రభుత్వం జగనన్న మమ్మల్ని ఆశీర్వదించింది రెండు పథకాలు అమ్మఒడిని ఆస్ర డాక్టర్ రుణమాఫీ వచ్చింది అండి ధనలక్ష్మి గారు మూడు ఐదు పథకాలు వచ్చింది అండి అమ్మ జగనన్న మమ్మల్ని ఆశీర్వదించింది సార్ ఇలా వస్తారండి డాక్టర్ రుణమాఫీ వచ్చింది అండి అమ్మ మన ప్రభుత్వం జగనన్న మమ్మల్ని ఆశీర్వదించాలి నేను అది చెప్తాను ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఏమన్నా ఇది ఏఇ గారు ఎక్కడ వేసారంటే చూసి వెంటనే నాకు ఇప్పుడు అవ్వాలి దిమ్మ కట్టించాలి అవ్వాలి 10 రోజుల్లో అయిపోద్దా పది రోజుల్లో అయిపోతుంది జ్యోతి గారు మనకి చెప్తాను మాట ఆ డాక్టర్ రుణమాఫీని సున్న వడ్డీ వచ్చింది ఏ అమ్మ వడ్డీ పడతా లేదంటే అమ్మమ్మ వచ్చేసారు బాగున్నారు ఎలా ఉన్నారు కాటేయడం నాగేశ్వరరావు మనకి ఆరోగ్య ఆశ్రయం వచ్చిందండి ఆశ్రయం వచ్చింది డాక్టర్ రుణమాఫీ సున్న వడ్డీ వచ్చింది పెన్షన్ కానుకు వస్తుంది ఎవరికి వస్తుందండి పెన్షన్ చూస్తా అది మాట్లాడతా పెన్షన్ ఎవరికి వస్తుంది ఆవిడకి వస్తుందా రేపు ఎలా ఉంది ఆరోగ్యం మనకి రేపు జనవరి నుంచి 250 పేరుకి 2,750 వస్తుంది అమ్మ తర్వాత ఆరోగ్యశ్రీలోనేమో 1,46,799 వచ్చింది మనకి 1,48,799 ఆరోగ్యశ్రీలో వచ్చింది తర్వాత చేయూత్ వచ్చింది మొత్తం
ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పథకాలు వచ్చినాయి. జగనన్న మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా. ఏం చెప్పి ఇంటి స్థలం వచ్చింది మనకి, ఇంటి లోన్ కూడా వచ్చింది, కార్డు ఇది మన ఎంత వచ్చింది దాంట్లో మనకి ఎన్ని పథకాలు కదా. మరి జగనన్న మమ్మల్ని ఆశీర్వదించండి. బాగున్నారా? ఇదేనా మన ఇల్లు? మరి మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పథకాలు వచ్చినాయి. ఆరోగ్యశ్రీ వచ్చింది, ఎవరికి వైద్యం జరిగింది, చేయూత వచ్చింది, తర్వాత వసతి దీవెన వచ్చింది, సున్నవడ్డీ వచ్చింది, డాక్టర్ రుణమాఫీ వచ్చింది, విద్యా దీవెన వస్తుంది, ఆసరా వచ్చింది, ఆరోగ్య ఆసరా వచ్చింది. మన ప్రభుత్వం ఇది జగనన్న ప్రభుత్వం. జగనన్న మమ్మల్ని ఆశీర్వదించింది. ఇల్లు కూడా వచ్చింది అమ్మ. పెన్షన్ వస్తుంది కదా తల్లి, రేపు జనవరి నుంచి 250 పేరుకి 2750 వస్తుంది. ఆరోగ్యశ్రీలో జరిగిందా? ఆరోగ్యశ్రీలోనా? మరి మన ప్రభుత్వం తల్లి ఆరోగ్యం జాగ్రత్త ఏమ్మ. జగనన్న మమ్మల్ని ఆశీర్వదించి జాగ్రత్త ఉంటుంది. ఇంట్లో రాలా మనకి మన ప్రభుత్వం అమ్మ, జగనన్న ప్రభుత్వం. జగనన్న మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మ. డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, సున్నా వడ్డీ వచ్చింది అమ్మ. మన ప్రభుత్వం జగనన్న మమ్మల్ని ఆశీర్వదించు. మూడో విడత కూడా రుణమాఫీ మళ్ళీ రేపు పడుతుంది, ఈ నెల జనవరిలో పడిపోతుంది ఏమ్మ. ఉంటాను. బాగున్నారు తల్లి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పథకాలు వచ్చినాయి తల్లి మనకి. డాక్టర్ సున్నా వడ్డీ వచ్చింది, పెన్షన్ కానుక వస్తుంది. ఎవరికి వస్తుంది? ఆయనకు వస్తుంది. తర్వాత డాక్టర్ రుణమాఫీ వచ్చింది, అది మళ్ళీ మూడో విడత రేపు జనవరిలో పడుతుంది ఏమ్మా. చేయూత వచ్చింది 18 ఏమ్మా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ రైతువారీది సున్నా వడ్డీ వచ్చింది ఏమ్మా. ఈ పథకాలన్నీ వచ్చినాయి. 133698 వచ్చింది. ఈ పన్నెట్టు నీకు తెలీదా? డబ్బులు అలాగే ఉన్నాయి. బాగున్నా తల్లి? నిన్న వర్షంలో నిలబెట్టేశాం. ఎలా ఉంది ఆరోగ్యం? మనకి ఇదిగో పెన్షన్ వస్తుంది కదా. ఇల్లా? ఓకే, ఇల్లు శాంక్షన్ చేయనా? ఇల్లు శాంక్షన్ చేస్తానా? ఇక మనకి పెన్షన్ రేపు జనవరి నుంచి ఇంకో 250 రూపాయలు పెరిగి వస్తుంది, 2750. డాక్టర్ సున్న వడ్డీ వచ్చింది, ఆసరా వచ్చింది. ఇల్లు కట్టుకుంటావా? ఏమన్నా ఇల్లు ఇల్లు రాయండి. ఇల్లు కట్టి గృహప్రవేశానికి భోజనం బిల్లు ఉంటా ప్రభుత్వం తల్లి ఏమ్మా. ఆశ డాక్టర్ రుణమాఫీ వచ్చింది, సున్న వడ్డీ వస్తుంది తల్లి ఏమ్మా. జగనన్న మమ్మల్ని ఆశీర్వదించాలి. బాగున్నారా? మన ప్రభుత్వం ప్రశాంత్ గారు. డాక్టర్ మన రైతువారి సున్న వడ్డీ వచ్చింది, డ్వాక్రా సున్న వడ్డీ వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చిందని మన వాళ్ళకి చేయూత వచ్చింది. మన ప్రభుత్వం జగనన్న మమ్మల్ని ఆశీర్వదించాలి. బాగున్నా తల్లి? తల్లి పూజ అన్నీ అయిపోయినాయా? మనకి 4 పథకాలు వచ్చింది తల్లి ఏమ్మా. మరి జగనన్న మమ్మల్ని ఆశీర్వదించారు. హౌసింగ్ లోన్ కూడా ఇచ్చాం, బ్రహ్మాండం కట్టారు. ఇంకా చిన్న చిన్న పని ఉందా? ఎవరు చేసేయండి భోజనం పిల్లలు సరదా అన్న. నువ్వు ఎవరు వచ్చి పిలవాలంటే బోల్డ్ పని అవుతుంది. సరే, బాగుండాలమ్మా. ఇల్లు కట్టారు. కొబ్బరి మొక్కలు ఈశాన్య పక్కన ఇక్కడ ఎత్తు, ఆ మూడు తీసేయండి. ఈశాన్య ఎత్తు అమ్మా. బాగున్నారు తల్లి? కార్డు ఏమన్నా ఏంటి? ఇంకా ఎవరికి? కుమార్ గారు. అమ్మ మనకి సున్నా డాక్టర్ సున్న వడ్డీ వచ్చింది తల్లి, డాక్టర్ రుణమాఫీ వచ్చింది, అమ్మఒడి వస్తుంది తల్లి. మన అమ్మగారు ఆవిడ పెన్షన్ వస్తుంది. మన జనవరి నుంచి 250 2750 వస్తుంది, మళ్ళీ జనవరికి 3000 వస్తుంది. మనకి డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, సున్నా వడ్డీ వచ్చింది, మళ్ళీ మూడో విడత డ్వాక్రా రుణమాఫీ రేపు జనవరిలో పడుతుంది. ఇతన్ని మన ప్రభుత్వం అమ్మ, జగనన్న ప్రభుత్వం అంటే జగనన్న మమ్మల్ని ఆశీర్వదించి. సూపర్ తల్లి. నీకు మనకి లోన్ కావాలి. ఏఐ గారు ఎందుకు నేను చెప్పేస్తానమ్మా? ఏఐ గారు మన వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయండి.
మనకి మూడు పథకాలు రెండు పథకాలు వచ్చినాయి, ఇంటి స్థలం వచ్చింది. అవునా? పెన్షన్ వస్తుంది కదా తల్లి, రేపు జనవరి నుంచి 250 వరకు 2750 వస్తుంది, మళ్ళీ జనవరికి 3000 ఇల్లు కట్టుకోండి రాయండి ఇల్లు. మరి జగన్ అన్న మమ్మల్ని ఆశీర్వదించి ఇల్లు రాయండి, తన రాయండి. ఆల్రెడీ శాంక్షన్ అయిందంట. ఇది మొదలెట్టుకోండి, శాంక్షన్ అయింది మీకు. ఏమో ఉంటాను అండి. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉన్నారు? చెన్నకేశులు గారు, మనకి రైతు వారి సున్న వడ్డీ వచ్చిందండి, పెన్షన్ కానుక వస్తుంది. సున్న వడ్డీ కూడా వచ్చిందండి, బ్యాంకులో అకౌంట్లో పడి ఉంటుంది, చూసుకోండి. రైతు రుణానికి పడ్డది ఎంత అంటే 374 రూపాయలు వచ్చింది. రుణమాఫీ కాదు, సున్న వడ్డీ. సున్న వడ్డీ అంటే మనం లోన్ తీసుకున్న దానికి వడ్డీ గవర్నమెంట్ కడుతుంది అన్నమాట. అంటే మనం కట్టిన దానికి డబ్బులు వేస్తాం. ఏమన్నా పెన్షన్ కూడా రేపు జనవరి నుంచి 250 పేరుకి 2750 వస్తుంది, మళ్ళీ జనవరికి 3000 వస్తుంది. జగన్ అన్న మమ్మల్ని ఆశీర్వదించారు. పెన్షన్ వస్తుంది కదా, మనకి 250 రూపాయలు జనవరి నుంచి పెరిగిపోతుంది, మళ్ళీ జనవరికి 3000. జగన్ అన్న మమ్మల్ని ఆశీర్వదించారు. బ్యాంకులకి చెక్ చేసుకున్నాం, పడిపోయిందండి. సావిత్రి గారు, అమ్మ మనకి సున్న వడ్డీ వచ్చింది, డాక్టర్ రుణమాఫీ వచ్చింది, చేయూత వచ్చింది. డాక్టర్ రుణమాఫీ మూడో విడత. మన ప్రభుత్వం శ్రద్ధగా ఉండండి, సైలెంట్ మా దగ్గర. ఎలా ఉన్నా? ఆరోగ్యం ఎలా ఉంది? పెన్షన్ వస్తుంది కదా జగదీశ్ రావు, జగదీశ్ భవాని. రేపు జనవరి నుంచి 250 జగదీశ్ భవాని. మీ అబ్బాయి ఏంటి పెన్షన్? మీ అబ్బాయికి ఏం కావాలా? ఎంత వయసు మీ అబ్బాయిది? 62. మాతా భవానీలు కంగారు పడకుండా.